Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవును చెప్తున్నాను కదా నాన్న, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుదామని అనుకున్నా. సాధారణంగా తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీకి మద్దతు చెప్పకూడదు నేను చెబుతున్నాను. దీనికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా నేను ఫేస్ చేస్తాను. ఆయనకన్నా తెలియగలడు ఎవరన్నా ఉన్నారా? కాదు, ఆయనకన్నా తెలియగలడు ఎవరన్నా ఉన్నారా? కాదు, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? టెక్నికల్గా ఏదుందో మేము చూసుకుంటాం కదా, నేను చంద్రబాబు గారు చూసుకుంటాం కదా. అవును పూర్ణ, మీరు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని మీ దాంట్లోనే నమో నమః అని పెట్టారు, మొన్న వెళ్ళి పుష్పగిచ్చారు. మీ మానసిక మీరు ఎట్లా మారారో నాకు కూడా మారచ్చు కదా అభిప్రాయం. మీ ఎండీ గారు మారలేదా? లంచ్ చేసి రాలేదా? అంటే మీకో నీతి మాకో నీతి ఏంటి? డబ్బు నాలుగో నీతి మీరు చేస్తే సంసారం, మేము చేస్తే విచారం ఏంటి? చెప్పండి ఒకసారి. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వెళ్ళి అమిత్ షాని కలిసి రావచ్చు, ముందు తిట్టచ్చు, నేను మాట్లాడకూడదా? కాదు, మీ భాష గురించి అడుగుతున్నానయ్యా, చెప్పు. కొంతనేంటి, మీ పేపర్లో ఎన్ని రాశారు? బీజేపీని ఎన్ని తిట్టారు? అమిత్ షాని ఎన్ని తిట్టారు? నరేంద్ర మోడీని ఎన్ని తిట్టారు? తొలి పలుకులు చివరి పలుకులు ఎన్ని రాశారు? అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి నా ఇబ్బంది చెప్పా, నేను అంత డీటెయిల్డ్గా చెప్పలేదు. బట్ ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా చెప్పాను నేను. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి సార్, టేక్ కేర్ చేయాలన్నా, కానీ అక్కడ రెస్పాన్స్ లేదు. నేను ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ తప్పితే అంతకుముందు లేదు. నేను కన్విన్స్ అయ్యాను, ఎవరు చెప్పారు? అవును బాబు, నేను ఖచ్చితంగా రాజకీయాలను తప్పుకుందామని అనుకున్నా. ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడా, మాట్లాడితే ఏమన్నారంటే నీకు ఓటేసిన వాళ్ళందరికైతే న్యాయం చేయాలి కదా, ఈ టర్మ్ ఉండు నువ్వు చెయ్యి, వాళ్ళ మంచి చేయాలంటే సరే పేద ప్రజలకు మన వల్ల మంచి జరుగుతుందంటే ట్రై చేద్దాం అనుకుని ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆయన చేసి పెడతా అన్నారు, ఆయన చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవటాన్ని నిర్ణయించుకున్నా. చూద్దాం ఏముంది, పెద్ద విషయం ఏముంది. ఇంతకుముందు బాలబాబు గారితో కలిసి పనిచేయలేదా? జిమ్మీతో చేశాం కదా, ఇంతకుముందు కూడా చాలామందితో పనిచేసాం. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు అయిన వాళ్ళు 5-6 ఉన్నారు గతంలో, వాళ్ళందరితో కలిసే పనిచేసాం కదా, ఘర్షణ ఎప్పుడు లేదు కదా. చూద్దాం, చెబుతా మీకు. తమ పూర్ణ బాగా టెన్షన్ పడుతున్నాడు. చూద్దాం, వీటన్నిటికన్నా కూడా నేను మీకు చెప్పా కదా, మా నాన్నగారు చిన్న టీచర్ పనిచేశారు, నాకు రాజకీయాల మీద కానీ వారసత్వాల మీద కానీ నమ్మకం లేదు. అనుకోకుండా నేనేదో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాల్లోకి రావటం, శాసనసభ్యుడు అవటం జరిగింది. గత 5 ఏళ్ళలో నేనైతే బాగానే పనిచేశానని అనుకుంటున్నాను. ఒక 50 గ్రామాలకు సిమెంట్ రోడ్లు కంప్లీట్గా వేయటం కానీ, ఒక 30 గ్రామాలకు 70-90% కంప్లీట్ చేయటం, ఒక 500 మోటార్లు కొని పోలవరం కుడికాలం మీద నీళ్ళు ఇవ్వటం కానీ, 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిని నియోజకవర్గ ప్రజలకు ఇవ్వటం కానీ, 5 సంవత్సరాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టించి పెడతాం, లేకపోతే వాళ్ళకి ఏదైనా పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా నా శాయశక్తిలో ప్రయత్నం చేశాను. ఈసారి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, పేదవాళ్ళు మంచి జరగటం కోసం కానీ అని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం వల్ల ఫేస్బుక్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో లేకపోతే సామాజిక మీడియాల్లోనో ఎన్ని రకాల నెగిటివ్ వార్తలు వస్తాయో కూడా నాకు తెలుసు. తెలిసినా కూడా నేనేమనుకున్నా అంటే, ఈ పదవి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది కాదు, నా పిల్లలకి ఇచ్చేది కాదు. ఖచ్చితంగా ఈ పదవికి న్యాయం చేయాలి, ఈ నియోజకవర్గాన్ని మంచి చేయాలి. ఈ నియోజకవర్గంలో అన్ని పనులు కంప్లీట్ చేశాను నేను. 1950 నుంచి 2019 వరకు ఎన్ని ఎన్నికలు వచ్చినాయో ప్రతి ఎన్నికలో
ప్రతి పార్టీ తరపున అభ్యర్థులు చెప్పిన వర్కులన్నీ కూడా పెండింగ్ వర్కులు లాస్ట్ గవర్నమెంట్లో నేను శాంక్షన్ చేయించాను. కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని 25% కంప్లీట్ కాకపోవటం వల్ల ఆగినాయి. అంతే తప్పితే మొన్న ఎన్నికలకు వెళ్ళేపాటికి ఈ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ అదేవిధంగా పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనేది నా కోరిక. గత ఎన్నికల ముందు కూడా ఒక 15,000 ఇళ్ల పట్టాలు ఇద్దాం అనుకున్నాం, ఇవ్వలేకపోయాం. ఈసారి ఒక 5,000 అవుతారని చెబుతున్నారు. వాళ్ళందరికీ కూడా శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలనేది నా కోరిక. అంటే చాలా మంది ఉంటారు, బ్యాచ్ ఉంటారు కదా, ఒకళ్ళే చేయలేరు. బ్యాచ్ ఏముంది, మా బాస్ తర్వాత బ్యాచే. చిన్న బాస్ అవ్వచ్చు, ఉమా అవ్వచ్చు. ఇప్పుడు రామర్పాడు వంతెన ఎందుకు లేట్ అయింది అంటే రామర్పాడు ఊళ్ళో వాళ్ళు చెబుతారు. బ్రహ్మలింగం చెరువు లిఫ్ట్ ఎందుకు లేట్ అయిందంటే అక్కడ వాళ్ళు చెబుతారు. ఎందుకు కరెంటుకి మోటార్లకు కరెంట్ ఇవ్వలేదంటే రైతులు చెబుతారు. నన్నే అడగవసర్లా, వీరవల్లి షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు రైతులకు న్యాయం చేయలేకపోయామంటే ఆ వీరవల్లి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్న రైతులు చెబుతారు. నేను చెప్పాను కదా, అన్ని ఇప్పుడు 3 ఎలక్షన్లు చేశాను నేను, ఏముంది పెద్ద. టికెట్ ఇవ్వటం కాదు, ప్రజలు ఓటేయటం. టికెట్ ఇవ్వటానికి 10 పార్టీలు 20 పార్టీలు ఉంటాయి, ప్రజలు ఓటేయాలి కదా. చెప్తానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. సాధ్యమైన త్వరలో వైసీపీలో చేరతాను. కరెక్టే. ఆ కామెంట్ చెప్పిన నాయకుడు ఎవరు ఎవరో చెప్పండి ఒకసారి. ఊరికే లోకేష్ బాబుని చేయలేకపోయారా ఎమ్మెల్యే అని మీరు చేసేస్తే అయిపోతారా అండి? మా తమ్ముని చేయండి. కాదు, ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేస్తే అయిపోతారా? మీరు 175 మంది బీ ఫార్మ్ ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? 23 మంది గెలిచారు. 152 మంది ఏమయ్యారు? ఇంతకుముందు ఎన్నికల్లో 294 మంది బీ ఫార్మ్ ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? అంతకుముందు ఎన్నికల్లో మళ్ళీ 294 మందికి ఇచ్చారు, ఎంతమంది గెలిచారు? మీరు బీ ఫార్మ్ ఇస్తే టికెట్ ఇస్తే గెలిచిపోతారా? చంద్రబాబు నాయుడు గారు కారిడార్ సీఎంఏ కదా. చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా టైం ఇచ్చారా గత 5 సంవత్సరాల్లో? వెహికల్ దిగి లిఫ్ట్ ఎక్కి వెళ్ళేటప్పుడు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళడం తప్పితే ఏఎంఎల్ఏతో మాట్లాడారు? కారిడార్ సీఎంఏ ఆయన. హెలికాప్టర్ దిగుతారు, విమానం ఎక్కుతారు, మళ్ళీ విమానం దిగుతారు, హెలికాప్టర్ ఎక్కుతారు, సఫారీ ఎక్కుతారు. మధ్యలో ఎవరితో మాట్లాడారు? కాదమ్మా, ప్రజలకు మంచి చేయాలంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది ఇక్కడ, చాలా మంచి పార్టీ. ఇప్పుడు కూడా ఎవరు కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకించరు. ఇప్పుడు కూడా ఇక్కడ సుందరయ్య గారిని ఏకవచనంతో ఎవరు పిలవరు, సుందరయ్య గారనే అంటారు. మా ఇంటికి కూడా 365 రోజులు మా యాప్ చెట్టు కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు వెనక్కి వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీలో చేరాం. ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉండాలి. ప్రజలకు మంచి చేయడానికి ఉద్యమాలు చేస్తా పోతే కేసులు అవుతుంది, ప్రతిఫలం ఉండదు. అధికారంలో లేకపోతే ప్రజలకు మంచి ఎట్లా చేస్తాం? మనకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల పట్టా ఇవ్వాలి, లేకపోతే పెన్షన్ ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక రోడ్డు వేయాలి, ఒక వంతెన కట్టాలి, లేకపోతే కాలువ తవ్వాలి, ఎట్లా చేయగలుగుతాం చెప్పండి? కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, తెలుగు మీడియం. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్లో ఉన్న 16 సంవత్సరాలు. నేను స్టేట్ ర్యాంకర్ని. తెలుగు మీడియంలో చదువుకోవటం వలన ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. నేను చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యా. నేను కూడా మా నాన్నగారికి చెప్పా, నేను వచ్చేస్తాను హైదరాబాద్లో, చదవలేను, నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అంటే కాదురా నేర్చుకో అన్నారు.
ఇప్పుడు పేద ప్రజలు తెలుగు చెబితే ఇంగ్లీష్ మీడియం చెబితే వచ్చిన నష్టం ఏంటి అంటే వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు కూలి పనే చేయాలా? పేద ప్రజలు ఇప్పుడు పట్టా పుట్టా మొయ్యాలా? అవును చేయాల్సింది కదా. మీరు కాదండి, మీరు చెయ్యకుండా మేము ప్రవేశపెట్టాం మీరు వద్దన్నారంటారు. మీరు చేస్తే ఆపేవాడు ఎవడు? అదే మీ కిందాక ఒక అరడిన వెబ్సైట్లు చెప్పా కదా, ఆంధ్రుడు, తెలుగు విజయం, ప్రైడ్ ఆఫ్ తెలుగు, సిబిఎన్ విజన్, ఐకియా .com, ఇట్లా ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి. ప్రస్తుతాన్ని నేను ఐడెంటిఫై చేసిన అమరావతి, ఇవన్నీ వీటిలో వచ్చే కథలు అంటే అన్నీ కూడా ఇల్యూజన్స్, హెలూజినేషన్స్, వాళ్ళ ఫ్యాసినేషన్స్, వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అకార్డింగ్గా వాళ్ళు కథ రాస్తారు. దాంట్లో కాంట్రాక్ట్లు ఇస్తారు, మైనింగ్ ఇస్తారు, పదవులు ఇస్తారు, అన్నీ చేస్తారు. అంటే చాలామంది ట్రై చేశారు కానీ వాళ్ళకి ద్వారం తీసలేదు. బంగీ జంప్ కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. సోమరసాలలో ఈ కొట్టి నేనైతే మంచి పని కోసం వెళ్తున్నాను బాసు. ఎవరు వస్తారో లేదో నాకు సంబంధం లేదు. నేను మంచి పని కోసం వైసీపీ గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఆయన చేసేది మంచి అని నాకు అనిపించింది. పేద ప్రజలకు మంచి జరుగుతుందని అనిపించింది. ప్రజలు ఓటేసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో కలిసి నడుద్దాం అనుకున్నా అంతే.